తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం నార్సింగి మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేశారు. కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ చిందం సవితా రవీందర్, డిప్యూటీసీ బాణాభూషణ్ కృష్ణారెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించుకున్న వారికి అవసరమైన కంటి అద్దాలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేశారు. అనంతరం డిప్యూటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు నిర్వహించిన వారికి కంటి అద్దాలతో పాటు మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఎవరికైనా ఆపరేషన్లు అవసరం ఉంటే వారికి కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, ఎంపీటీసీలు ఆగుల సుజాత, సత్యనారాయణ, పీఎస్సీఏ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు బంధు మండల కన్వీనర్ ఎన్ఎం లింగారెడ్డి, పంచాయతీ ఈఓ నరేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుమ్మరి బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, ఎస్ఎంసీ చైర్మన్ ఎండి బాకర్ మల్లేష్ గౌడ్, ప్రభుత్వ వైద్యాధికారి రవికుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ రైతు పక్షపాత ప్రభుత్వము, మహిళా పక్షపాత ప్రభుత్వము, యువత పక్షపాత ప్రభుత్వము, అట్లే వృద్ధులకు కూడా అంధత్వ నివారణ కానీ అటువంటివి జరగాలంటే కంటి చూపు మంచుకుంటేనే మన మానవుడు అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టాల్సనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావాల్సిన ఆపరేషన్లు కానీ కావాల్సిన మందులు కానీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఈరోజు మన రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, మరి మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం కానీ ఉన్నోళ్ళ కానీ ప్రతి ఇంటికి ఏదో రకంగా ఒక పథకాలు అందించుకుంటూ, మరి ఈరోజు ముసలి వాళ్ళకు కానీ కళ్ళు కనపడకుండా ఇబ్బంది పడుతున్న వాళ్లకు మరి ఏ ఊరు కా ఊరు ప్రోగ్రాం పెట్టుకుంటూ, ఒక్క ఊరే 3 ప్రోగ్రాం పెట్టుకుంటూ అందరికీ మన అద్దాలు ఇచ్చుకుంటూ ఫ్రీగా అద్దాలు, అవసరమైతే ఆపరేషన్ చేయడానికి కూడా హైదరాబాద్కి రమ్మని ప్రోగ్రాం పెట్టిండు.